కావున ఈరోజు ఈ వీడియో అయితే మన ధను అన్న గురించి అయితే చెప్తున్నా బ్రో, లైఫ్ జర్నీ అనమాట. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసారు అంటే మీరు ధను అన్న ఇంకా ఎక్కువ లవ్ చేస్తారు బ్రో, ఐ మీన్ ఇంకా ఎక్కువ అభిమానిస్తారు బ్రో, అది నా గ్యారంటీ. ఓకే, సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ధనుడైన అన్న ఫుల్ నేమ్ వచ్చేసి ధనుంజయ్ బ్రో. సో అన్న డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అంటే March 4, 2002 బ్రో. సో అంటే అన్నకి ఇప్పుడు 19 ఇయర్స్ అనమాట. సో అన్నది వచ్చేసి పెరుమలి అనే ఊరు బ్రో, అది వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉంటుంది అనమాట. ఓకే, సో అన్నకైతే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు బ్రో. సో అన్న వాళ్ళ తమ్ముడు పేరు వచ్చేసి వాసుదేవరావు అనమాట. సో స్టార్టింగ్లో అయితే అన్న దగ్గర ఫోన్ ఉండేది కాదు బ్రో. ఓకే, సో ఏం చేసేవాడు అంటే అన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఫోన్ తీసుకొని క్యాండీ క్రష్, టెంపుల్ రన్ను ఇలాంటివి ఆడేవాడు బ్రో, సబ్వే సర్ఫర్స్ ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. సో అన్న వాళ్ళ ఇంటి దగ్గర మధు బ్రో అని ఒక బ్రో ఉండేవాడు బ్రో. సో అన్న వల్ల ధను అన్నకైతే ఫ్రీ ఫైర్ గురించి అయితే తెలిసింది బ్రో. సో ఫ్రీ ఫైర్ ఎలా ఆడాలి అంటే కొన్ని బేసిక్స్ అన్నీ మధు బ్రో అయితే నేర్పించాడు అనమాట. సో అప్పుడైతే ధను అన్న సొంతంగా మొబైల్ కొనుక్కున్న తర్వాత అన్న అయితే ఫ్రీ ఫైర్ ఆడటం అయితే స్టార్ట్ చేశాడు బ్రో. సో ఫ్రీ ఫైర్ ఆడాక బాగా ఆడుతుండేవాడు, ఎప్పుడు ఆడుతుండే ఉండేవాడు అనమాట. ఇంట్లో కూడా తిట్టేవాళ్ళు బ్రో, ఎప్పుడు ఈ గేమే ఆడుతుంటావు అని. సో అప్పుడు ఏం చేశాడు అంటే అన్నకైతే ఒక ఐడియా వచ్చింది బ్రో. సో యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ చేసి మనీ సంపాదించవచ్చు కదా, మనీ ఎర్న్ చేసుకోవచ్చు కదా అని అన్నకైతే ఒక ఐడియా వచ్చింది బ్రో. సో అప్పుడు ఏం చేశాడు అంటే వాళ్ళ పేరెంట్స్తో చెప్పాడు బ్రో, ఒక 1 ఇయర్ టైం ఇవ్వండి, నేను యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసి చూపిస్తాను అని చెప్పాడు బ్రో వాళ్ళ పేరెంట్స్ అయితే. సో ఆ తర్వాత అయితే అన్న యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు బ్రో. సో అన్న November 9, 2018 అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు బ్రో. సో అలా ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ వీడియో ఎప్పుడు పెట్టాడంటే May 1, 2019 అయితే ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాడు బ్రో. సో అది పర్గటరీలో హైడింగ్ ప్లేసెస్ గురించి అయితే చేశాడు. సో అప్పట్లోనే ఇది బాగా ఫస్ట్ వీడియోలోనే బాగా కొంచెం రీచ్ వచ్చిందనే చెప్పచ్చు. అండ్ ఆ తర్వాత May 17 అయితే మళ్ళీ హైడింగ్ ప్లేసెస్ గురించి అయితే చేశాడు బ్రో. సో అలా అలా వీడియో చేస్తూనే వచ్చాడు. అప్పటికే అన్న ఛానల్లో అయితే ఒక 106 సబ్స్క్రైబర్స్ అయితే ఉండేవాళ్ళు బ్రో, 106 మంది అనమాట. సో అప్పుడైతే ఫస్ట్ టైం May 11 వచ్చేసి May 11, 2019 అయితే అన్న ఫస్ట్ టైం లైవ్ అయితే పెట్టడం జరిగింది బ్రో. అలా అలా ఒక 6 డేస్ అయితే లైవ్ చేశాడు బ్రో. ఆ 6 డేస్ లైవ్ తర్వాత 17 May, 2019 అయితే ఒక వీడియో పెట్టాడు బ్రో. ఈ సెట్టింగ్స్ ఆన్ చేశారంటే ప్రతిసారి మీదే బోయా అని. సో ఈ వీడియో అయితే వేరే లెవెల్లో వైరల్ అయిపోయింది బ్రో. సో అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్ అయిపోయింది అనమాట. ఓకే, సో దీంతో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కూడా రావడం జరిగింది ధను అన్నకి. ఓకే, సో ఆ తర్వాత సో అన్న స్టార్టింగ్లో లైవ్ చేసేటప్పుడే మన కృష్ణ జో అన్న ఉన్నాడు కదా, కృష్ణ అన్న. సో కృష్ణ అన్నకి ధను అన్నకి పరిచయం అనమాట లైవ్లో. సో కాబట్టి ధను అన్నకైతే కృష్ణ జో బ్రో ఫస్ట్ నుంచే పరిచయం అనమాట. ఓకే, సో అయితే అన్న అయితే ఫస్ట్లో స్టార్టింగ్లో హిందీ యూట్యూబ్ ఛానల్స్ అయితే చూసేవాడు బ్రో. సో అప్పుడైతే అనుకున్నాడు ఈ హిందీ ఛానల్లో టిప్స్ అండ్ ట్రిక్స్ మన తెలుగులో ఎందుకు చెప్పకూడదు అని ఒక ఐడియా అయితే వచ్చింది బ్రో. సో ఐడియా అయితే మొత్తం మార్చేసిందని చెప్పొచ్చు. సో ఆ విధంగా అన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పడం మొదలుపెట్టాడు అన్న. సో మీకు తెలిసింది అన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఏ లెవెల్లో చెప్తాడో, ఎంత బాగా చెప్తాడో అనేది. ఓకే, సో అలా అలా అన్న టిప్స్ అండ్ ట్రిక్స్ చేస్తూనే వచ్చాడు. అటు స్టార్టింగ్లో అలా లైవ్లు చేస్తూ ఇలా టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ చేస్తూ వచ్చాడు బ్రో. సో అలా మొత్తానికి 25 May, 2019 అయితే అన్నకి 250 సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు బ్రో, 250 అనమాట. ఆ తర్వాత ఇంకా అన్న కష్టపడుతూనే వచ్చాడు బ్రో. సో లైవ్ చేస్తూ వచ్చాడు అండ్ అంతేకాకుండా ఆఫ్లైన్ వీడియోస్ చేస్తూ వచ్చాడు, టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ చేస్తూ వచ్చాడు. ఓకే, సో ఇలా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు బ్రో. సో అన్నకైతే June 7, 2019 అయితే ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు బ్రో. సో అప్పటికి అన్న 15 లైవ్స్ 20 వీడియోస్ అయితే చేస్తున్నాడు. సో 15 లైవ్స్ 20 వీడియోస్కి అన్నకైతే 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు బ్రో. సో అన్న 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి అన్నకి 1 మంత్ 7 డేస్ అయితే పట్టింది బ్రో, అంటే 1 నెల 7 రోజులు పట్టింది బ్రో అన్నకి ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వడానికి. ఓకే, సో అన్నకైతే అన్న ఛానల్లో 4K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఒక గివ్వేలు అయితే పార్టిసిపేట్ చేశాడు బ్రో. వాళ్ళ ఫ్రెండ్ చెప్పడంతో వేరే ఛానల్లో డైమండ్స్ గివ్వే వేస్తున్నాడు అంట అని చెప్పడంతో ధను అన్న అయితే గివ్వేలో పార్టిసిపేట్ అయితే చేశాడు బ్రో. అంటే అలా వచ్చి వెళ్ళిపోయాడు అనమాట కస్టమ్ రూమ్లోకి. ఓకే, సో ఆ ఛానల్ ఎవరితో కాదు బ్రో, మన ఏవీ బ్రో అనమాట, డైనో అన్న. సో డైనో అన్న ఛానల్లోకి అయితే వెళ్ళి అన్న గివ్వేలో పార్టిసిపేట్ చేశాడు. ఓకే, ఆ తర్వాత ధను అన్న ఫ్రెండ్ దగ్గర ధను అన్న నెంబర్ తీసుకొని వాళ్ళ ధను అన్న డైనో అన్న బాగా పరిచయం అయ్యారు బ్రో, బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఓకే, ఆ తర్వాత వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూనే వచ్చారు బ్రో. సో ఆ తర్వాత అయితే అన్న డైలీ రోజు టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చేసేవాడు బ్రో. సో అప్పటికి చాలా హ్యాపీగా ఉండేది అన్నకి, రోజుకి 200-300 సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉండటంతో అన్న కూడా అసలు వదిలేయకుండా అన్న రోజు డైలీ అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చేసేవాడు అనమాట. సో అలా అలా టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ చేస్తూనే పోయాడు అనమాట బ్రో. July 15, 2019 అన్నకైతే 15K సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయిపోయారు అనమాట. సో ఆ తర్వాత July 22, 2019
అప్పటికి అన్నకి 23,500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అన్న అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాడు బ్రో. ఆగస్ట్ 13, 2019లో అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాడు బ్రో. సో ఈ వీడియో అనమాట. సో ఈ వీడియో అయితే ప్రో టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే చేశాడు బ్రో. సో ఈ వీడియోకి అయితే అసలు వేరే లెవెల్లో మామూలుగా కాదు బ్రో, అసలు చాలా బాగా రీచ్ వచ్చిందనమాట ఈ వీడియోకి మాత్రం. సో ఇది ఈ వీడియోతో అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యారు బ్రో ధనవనకి. సో అన్న ఇలా ఇలా వీడియో చేస్తూనే వచ్చాడు, బాగా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతూనే వచ్చాడు. బట్ అన్నకైతే యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఫెయిల్ అయిపోయింది బ్రో. సో ఎందుకో అంటే అన్నకి అప్పుడు యాడ్సెన్స్కి ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ అయినప్పుడు ఛానల్ అన్నకి 17 ఇయర్సే ఉన్నాయి బ్రో. సో 17 ఇయర్స్ అంటే యాడ్సెన్స్లో కుదరదన్నమాట. సో యాడ్సెన్స్లో అకౌంట్ ఉండాలి అంటే కంపల్సరీగా 18 ఇయర్స్ అయితే దాటాలి బ్రో. సో అప్పట్లో అయితే అన్నకి 17 ఇయర్సే ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ టైం అయితే యాడ్సెన్స్ అకౌంట్ ఫెయిల్ అయిపోయింది బ్రో. అన్న యాడ్సెన్స్ అకౌంట్ ఫెయిల్ అయిపోయినా కానీ వీడియో చేస్తూనే వచ్చాడు బ్రో. అండ్ అలా యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఒక 3 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు బ్రో. అన్న దురదృష్టం ఏంటంటే అన్నకు 3 సార్లు ఫెయిల్ అయిపోయింది బ్రో వేరే వేరే రీజన్స్ వల్ల. సో అలా అలా అన్న హోప్ వదిలేయకుండా యాడ్సెన్స్ అకౌంట్ ఫెయిల్ అయినా కానీ యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా రాకపోయినా కానీ అన్న అయితే ఇలా వీడియోస్ చేస్తూనే వచ్చాడు బ్రో. అందరిని ఎంటర్టైన్ చేస్తూనే వచ్చాడు. అన్న డబ్బుల కోసం కాకుండా సబ్స్క్రైబర్స్ కోసం వచ్చారు బ్రో. నన్ను నమ్మిన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని, డబ్బులు లేకపోయినా పర్వాలేదు అని అన్న అయితే నాన్ స్టాప్గా ఎక్కడ కూడా వెనకడకేయకుండా వీడియోస్ చేస్తూనే వచ్చాడు బ్రో. అందరిని ఎంటర్టైన్ చేస్తూనే వచ్చాడు. అయినా అన్నకి ఎక్కడో ఒక చిన్న బాధ ఉండేది బ్రో. తనతో పాటు వాళ్ళందరికీ మనీ వస్తున్నాయి బట్ నాకు రావట్లేదు అని చిన్న బాధ ఉండేది. కానీ అన్న ఆ బాధను కూడా లెక్క చేయకుండా వీడియోస్ అయితే చేస్తూనే ఉండేవాడు బ్రో నాన్ స్టాప్గా. అన్నకైతే ఒక నమ్మకం ఉండేది బ్రో. సో ఇప్పటికీ నా సబ్స్క్రైబర్స్ నాతోనే ఉన్నంత వరకు ఎప్పటికైనా సరే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది అని అన్నకైతే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది బ్రో. సో ఆ కాన్ఫిడెన్స్తో అన్న వీడియోస్ చేస్తూనే వచ్చాడు. ఓకే, సో అన్నకి లిటరల్గా చెప్పాలి అంటే 2020 జూన్ 6 అనుకుంటా. సో అప్పటి వరకు కూడా యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు బ్రో. ఓకే, సో ఆ తర్వాత రేంజర్ సూర్య అన్న తెలిసే ఉంటుంది కొంతమందికి. సో రేంజర్ సూర్య అన్న వాళ్ళు అయితే అన్న యాడ్సెన్స్ అకౌంట్ అయితే మొత్తానికి వచ్చింది బ్రో. సో సూర్య అన్న అయితే ఒక ఐడియా ఇచ్చాడనమాట. ఏంటంటే ధను బ్రో, మీరు ఇంకొక మెయిల్ చేసి ఆ యాడ్సెన్స్ అకౌంట్కి లింక్ ఇవ్వండి బ్రో, సక్సెస్ అవుతుంది అని. సో రేంజర్ సూర్య బ్రో చెప్పినట్టే ధను అన్న అయితే చేశాడనమాట. సో అలా చేయడంతో అన్న ధను అన్న అయితే సక్సెస్ఫుల్గా యాడ్సెన్స్ అకౌంట్ అయితే కంప్లీట్ చేసేసాడు బ్రో. ఓకే, ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేశాడనమాట. సో అన్నకైతే ఫైనల్గా సెప్టెంబర్ 3, 2020కి అయితే సక్సెస్ఫుల్గా యాడ్సెన్స్ అకౌంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది బ్రో. సో అలా యాడ్సెన్స్ అకౌంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాక ఈ వీడియో అయితే పెట్టాడు బ్రో, ఈరోజు ఫుల్ హ్యాపీ అని. సో ఈ వీడియోలో అయితే చెప్పాడనమాట నేను ఇప్పుడు చెప్పిన విషయం అంతా, రేంజర్ సూర్య అన్న గురించి, ఇలా యాడ్సెన్స్ ఫెయిల్ గురించి. సో ఈ మ్యాటర్ అంతా ఆ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో అయితే అలా అన్న అయితే అలా అలా ఇంప్రూవ్ అవుతూనే వచ్చాడు బ్రో. అన్న చాలా గేమ్ ప్లే ఇంప్రూవ్ చేసుకున్నాడు. సో మనందరికీ తెలిసిందే అన్న గేమ్ ప్లే ఎలా ఉంటుందో, వేరే లెవెల్ అనమాట. సో ఆ గేమ్ ప్లే కానీ ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ అండ్ అన్న వాయిస్ కానీ ఎంత బాగుంటుందో మనందరికీ తెలిసిందే బ్రో. సో అన్న ఈ విధంగా అయితే సక్సెస్ఫుల్ అయ్యాడు బ్రో. అండ్ సో డిసెంబర్ 30కి అయితే బాస్ గిల్డ్కి కూడా వెళ్ళడం జరిగింది బ్రో. సో ఆ బాస్ గిల్డ్కి వెళ్ళాక ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద యూట్యూబర్స్తో ఇంకా పరిచయం పెంచుకొని కొంచెం క్లోజ్ అయ్యాడు బ్రో అందరికీ. సో ఆ తర్వాత అన్న గేమ్ ప్లేతో అందరిని ఇంప్రెస్ చేశాడు బ్రో, తెలుగు వాళ్ళ సత్తా ఏంటో ప్రూవ్ చేశాడనమాట. ఓకే, సో ఆ తర్వాత అయితే అన్న ఫైనల్గా రీసెంట్గా 5th జూన్ 2021కి అయితే అన్నకి 1 మిలియన్ అయితే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాడు బ్రో. సో ఇదంతా అన్న కష్టపడిన దానివల్లే వచ్చింది బ్రో. అన్న కష్టం అండ్ ఎక్కడ కూడా వదిలేయకుండా అన్నకి మనీ రాకపోయినా సరే, ఎంత బాధలో ఉన్నా సరే అన్న అయితే వీడియోస్ చేస్తూనే వచ్చాడు బ్రో. సో వీడియోస్ చేస్తూనే వచ్చాడు, సబ్స్క్రైబర్స్ని ఎంటర్టైన్ చేస్తూనే వచ్చాడు బ్రో. సో అందుకే అన్న ఈ పొజిషన్లో ఉన్నాడు. సో అన్న మీరు ఇంకా మంచి మంచి పొజిషన్స్ ఇంకా ఫ్యూచర్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న. సో అన్న మీరు నిజంగా ధను అన్న ఫ్యాన్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని తీరాల్సిందే బ్రో. అండ్ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి బ్రో. ఈ వీడియో ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయడానికి చాలా కష్టపడ్డాన్న. సో నా కష్టాన్ని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలా నేను చేసే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీకైతే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకే, సో ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా బ్రో. నచ్చితే లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు బ్రో. ధను అన్న ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, ధను అన్న ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, అంతే బ్రో. సో ఈ వీడియో తింటే కలిసి మళ్ళీ